గొల్ల కురుమ విద్యార్థులు మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 5వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో గౌరవనీయులైన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ దండబోయిన రవీంద్రరావు యాదవ్ గారి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారిని మరియు అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ బేరి రామచంద్ర యాదవ్ గారిని డాక్టర్ కె వీరు యాదవ్ కోటి యాదవ్ స్వామి యాదవ్ కె శ్రీనివాస యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ నాయకులు ఆహ్వానించారు. ఇట్టి సన్మాన సభకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ బేరి రామచంద్ర యాదవ్ గారు విచ్చేయుచున్నారు. గౌరవ అతిథులుగా శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యులు, తెలంగాణ ఎమ్మెల్సీ యోగి మల్లేశం కుర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఆర్వి రమేష్ యాదవ్ గారు, షాద్నగర్ ఎమ్మెల్యే శ్రీ అంజయ్ యాదవ్ గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ జయపాల్ యాదవ్ గారు, కోదాడ ఎమ్మెల్యే శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ యాదవ్ గారు విచ్చేయుచున్నారు. ప్రత్యేక అతిథులుగా ప్రొఫెసర్ శ్రీ కంచే ఐలయ్య షెఫర్డ్ గారు, ప్రొఫెసర్ శ్రీ కె వెంకటాచలం గారు, ప్రొఫెసర్ శ్రీ సోమనబోయిన సింహాద్రి గారు, ప్రొఫెసర్ శ్రీ బి గోపాలరావు గారు, డాక్టర్ సుందరబోయిన అంజయ్య గారు విచ్చేయుచున్నారు.